हाय हेलो वेलकम बैक टू अवर चैनल हेल्दी होम एंड किचन। सो ई रोजु ओक मंची हेल्दी टिप गुरिंची मीतो शेर चेसुकोवाली अनुकुंटुन्नानंडि। सो मीर गनुक ना व्लॉग्स लो गमनिंचिनट्लयिते नेनु मैक्सिमम एव्री डे नेनु ओक 1 स्पून वरकु मोरिंगा पौडर अंटे मुलगाकु पौडर अनेदि नेनु यूज चेस्तुंटानु। सो असलु अदि एंदुकु यूज चेस्तानु, एला यूज चेयालि, एला प्रिपेर चेसुकोवाली अनेदि नेनु चूपिस्तानंडि ई रोजु। सो फस्ट अयिते असलु एंदुकु यूज चेस्तानु अने दानिकि चेप्तानु। सो दानि वल्ल चाला हेल्थ बेनिफिट्स उन्नायंडि। లైక్ నేను కొన్ని సింపుల్గా కొన్ని చెప్తానన్నమాట, అన్నీ చెప్పాలి అంటే చాలా కష్టం, అంత ఉంది దానివల్ల యూజెస్ అనేవి. సో ఫస్ట్ మెయిన్గా చెప్పుకునేది ఏంటంటే, మనకు ఒక 10 grams ఆఫ్ లీవ్స్ పౌడర్ అంటే ములగాకు పౌడర్ 10 grams కనుక తీసుకున్నామంటే అందులో 150 mg ఆఫ్ కాల్షియం ఉంటుంది, అండ్ అలాగే 2 mg ఆఫ్ ఐరన్ అండ్ 160 mg ఆఫ్ పొటాషియం ఉంటుంది. సో ఇంత 10 grams ఇంతింత క్వాంటిటీ ఉంది అంటే మనం డైలీ తీసుకుంటే మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వరకు తగ్గుతాయండి. సో అలాగే వీటితో పాటు విటమిన్ ఏ బి సి ఉంటుంది, అండ్ అలాగే మనకి మినరల్స్ లైక్ మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి కదా, సో అందువల్ల నేను మ్యాక్సిమం డైలీ 1 spoon తీసుకునేటట్టు మా డైట్లో అనేది ఇంక్లూడ్ చేసుకుంటాను నేను. సో మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఈ ములగాకు పౌడర్ వల్ల చాలా యూజెస్ అండి. సో మెయిన్గా మనం చెప్పుకునేది ఏంటంటే, స్కిన్కి హెయిర్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అండ్ అలాగే యాంటీబయోటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది, అండ్ మన బీపీ ఎవరికైతే హై బీపీ ఉంటుందో అది రెగ్యులేట్ చేస్తుంది, అండ్ అలాగే మెయిన్గా వెయిట్ లాస్ అవ్వడానికి అంటే కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ ఎనీమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే రక్తహీనత ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బికాజ్ ఏంటంటే ఐరన్ కంటెంట్ అనేది దీనిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరికైతే రక్తహీనత ఉందో, ఐ మీన్ బ్లడ్ హీమోగ్లోబిన్ ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. సో హై కాల్షియం ఉంటుంది కాబట్టి బోన్ హెల్త్కి, అండ్ అలాగే మన లివర్, హార్ట్ ఇవన్నిటికీ కూడా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఈ లివర్కి హార్ట్ హెల్త్ని మనకి రెగ్యులర్ ఐ మీన్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, అండ్ అలాగే మన ఐని కూడా మంచిగా, ఐ హెల్త్ని కూడా మంచిగా చూసుకుంటుంది. సో డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది అనమాట. సో అందుకనే నేను డైలీ మ్యాక్సిమం నా డైట్లో ఏదో ఒక రకంగా తీసుకునేటట్టు చూస్తాను. లైక్ వాటర్లో కలుపుకుంటాం కానీ పచ్చళ్ళో, దోశల్లో, చపాతీ పిండిలో ఏదో ఒక రకంగా నేను తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఆ పౌడర్ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అంటే, సో ఇలా ములగాకు పౌడర్ని, ఇలా ములగాకుల్ని స్టెమ్స్తో సహా క్లీన్ చేసుకుని ఆ నైట్ ఇలా ఆరబెట్టేసుకుంటాను. సో మార్నింగ్ లేచేసరికి అవన్నీ కూడా స్టెమ్స్ అనేవి రాలిపోయి ఉంటాయి. సో ఆ స్టెమ్స్ అనేది రిమూవ్ చేసుకుంటాను. మనకి ఇది సన్లైట్లో కానీ, నీడను కానీ, లేదా మైక్రోవేవ్లో కానీ డ్రై చేసుకోవాలి, అంటే గలగల అనే వరకు. సో ఇక్కడ చూసారు కదండి, ఇట్లా గలగల మోగుతుంది కదా, ఇలా మోగేంత వరకు కూడా మనం డ్రై చేసుకోవాలన్నమాట. సో నేను ఫస్ట్ చెప్పినట్టుగా మీరు ఏ విధంగా అయినా డ్రై చేసుకోవచ్చు. సో సన్లైట్లో డ్రై చేసుకోవచ్చు, ఇంట్లో నీటిలోనే డ్రై చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మైక్రోవేవ్లో కూడా చేసుకోవచ్చు. సో నేను జనరల్గా అయితే మైక్రోవేవ్లో చేసుకుంటాను ఎప్పుడు, కొంచెం తక్కువ క్వాంటిటీస్ ఉంటాయి కాబట్టి. సో ఈసారి అయితే చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంది, ఆల్మోస్ట్ దగ్గర ఒక 1/2 kg 300 grams వరకు ఆకులు ఉన్నాయన్నమాట. సో అంత మైక్రోవేవ్లో చేయటం చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఎండలో పెట్టాను, అండ్ డైరెక్ట్ కాకుండా పైన క్లాత్ పెట్టి ఎండలో పెట్టాను అన్నమాట. సో ఫుల్ 1 day ఇలా చక్కగా డ్రై అయిపోయింది. చూసారు కదా ఇలా చక్కగా గలగల అంటూ మోగుతున్నాయి. సో అలా గలగల అనేంత వరకు కూడా మనం డ్రై చేసుకోవాలండి. అప్పుడు ఏంటంటే మనం స్టోర్ చేసుకున్నా కూడా తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉండదన్నమాట. అండ్ ఇక్కడ నేను కరివేపాకు కూడా అలానే డ్రై చేసుకున్నాను. చూసారు కదా చాలా బల్క్లో ఉన్నాయి. సో ఆర్గానిక్వి మనకి సామాన్యంగా దొరకవండి, దొరికినప్పుడు మనం చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి. అంటే ఒక్క ఆకు కూడా మిస్ అవ్వకోకుండా నేను చాలా జాగ్రత్త పడ్డాను అన్నమాట. దుమ్ము పడకుండా, ఒక్క ఆకు కూడా మిస్ అవ్వకుండా నీట్గా వాష్ చేసుకుని డ్రై చేసుకున్నాను. సో ఇలా ఆర్గానిక్ పెద్దాక దొరకవు కాబట్టి దొరికినప్పుడు వీలైనంత చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి. సో అలా నేను ములగాకుతో పాటు ఇలా కరివేపాకు కూడా డ్రై చేసి పెట్టుకున్నాను.
సో చూసారు కదండి, నేను మునగాకు అండ్ కరివేపాకు రెండు కూడా డ్రై చేసి పెట్టుకున్నాను. అంటే ఏంటంటే మనకి ఫ్రెష్గా కొన్ని రోజులే ఉండగలవు కాబట్టి, సో ఇలా మనం డ్రై చేసుకుని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి. అండ్ దట్ టు ఆర్గానిక్ అనమాట, అంటే ఏ పెస్టిసైడ్స్ అలాంటివి ఏమీ వేయకోకుండా చక్కగా ఇంట్లో వేయవి. అందుకని నేను ఈచ్ అండ్ ఎవ్రీ లీఫ్ కూడా చాలా ప్రీషియస్గా చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. అండ్ ఇక ఫైనల్గా ఈ మునగాకు పౌడర్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా ఎంత పెద్ద బౌల్ ఉందో. సో ఆ పెద్ద బౌల్ ఆల్మోస్ట్ 300 grams పైన అయితే ఉంటుందండి. సో ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్గా ఇలా లీవ్స్ లాగైనా స్టోర్ చేసుకోవచ్చు, ఆర్ మీరు జస్ట్ ఇలా హ్యాండ్తోనే క్రష్ చేసినా కూడా అవి క్రష్ అయిపోతున్నాయి, అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఏంటంటే ఫైన్గా పౌడర్ చేసుకుంటున్నాను. బికాజ్ ఏంటంటే నేను చపాతీలో మిక్స్ చేసుకోవాలన్నా ఆర్ వాటర్లో వేసుకొని తాగాలన్నా కూడా నాకు ఈజీగా ఉంటుంది, అందుకని నేను పౌడర్ చేసుకుంటున్నాను. సో అది మీ ఇష్టము, పౌడర్ చేసుకుంటామా లేకపోతే డైరెక్ట్గా ఇలా లీవ్ స్టోర్ చేసుకుంటామా, మీ ఇష్టం, ఎలా అయినా స్టోర్ చేసుకోవచ్చు. సో నేను చెప్పాను కదా నా కన్వీనియంట్ కోసము నేను ఇలా పౌడర్లా చేసుకుంటున్నాను అనమాట. సో ఏంటంటే మనకి ఆకులు తగులుతుంటే తినబుద్ది అవుది, ఎందుకంటే టేస్ట్ అనేది అంతా మనకి తీగ పుల్లగా అలా ఆ టేస్ట్లో ఉండదు కదా. సో అందుకని ఏంటంటే ఇలా పౌడర్ చేసుకుంటే మనం కన్జ్యూమ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో చూసారు కదా పక్కన ఆకులు, అండ్ నేను ఫస్ట్ బ్యాచ్ అయితే వేసేసాను. చూసారు కదా ఎంత గ్రీనిష్గా ఉన్నాయో. సో ఇలా గ్రీనిష్నెస్ అనేది పోకూడదండి, సో అలా పోకుండా చక్కగా చూసుకోవాలన్నమాట. మీరు ఆకుల్ని ప్యాన్లో వేసి డ్రై చేశారనుకోండి, ఐ మీన్ రోస్ట్ చేశారనుకోండి, కలర్ అనేది ఇంత గ్రీనిష్గా ఉండదు. అందుకని ఏంటంటే నేను సన్లైట్లో పెట్టుకున్నాను. సో చూసారు కదండి నేను ఆ బౌల్ మొత్తం కూడా మిక్స్ ఐ మీన్ గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట. సో మొత్తం అయితే అయిపోయింది. అండ్ నేను ఇక్కడైతే ఇక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇది ఎన్ని రోజులైనా ఇలానే ఉంటుంది, మీకు స్మెల్ కానీ టేస్ట్ కానీ ఏ ఒక్కటి కూడా చేంజ్ ఉండదు, పాడైపోతుంది అన్న భయం కూడా ఉండదు. అండ్ మనం ఆయిల్ అలాంటివి ఏమీ యూస్ చేయలేదు కాబట్టి మనకు పాడైపోయే స్మెల్ కానీ అలా ఏమి ఉండదు, తడలేదు కాబట్టి ఫంగస్ అలా వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. సో ఇంకెన్నాళ్ళున్నా కూడా మనకి ఇలానే ఉంటుంది. సో నేను ఫస్ట్ చెప్పినట్టుగా మీరు ఏ విధంగా అయినా యూస్ చేసుకోండి. సో మీరు ఫస్ట్ అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేస్తే కనుక మీరు డైలీ డైట్లో ఈజీగా ఇంక్లూడ్ చేసుకోగలుగుతారు. సో నేను వీలైనంత వరకు కూడా మ్యాక్సిమం ప్రతి కర్రీలో చట్నీలో ప్రతి దానిలో యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇలా ఒక హాఫ్ స్పూన్ కనుక మీరు వాటర్లో వేసుకొని ఎర్లీ మార్నింగ్ కూడా తాగొచ్చు. సో నేనైతే గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకున్నాను. బికాజ్ నేను ప్లాస్టిక్ మ్యాక్సిమం నా కిచెన్లోంచి అవాయిడ్ చేసానండి. 99% కూడా నేను ప్లాస్టిక్ ఫ్రీ కిచెన్ చేసేసుకున్నాను, ఎక్కడో ఇంకా 1% అలా ఉండుంటుంది. సో అంతే. అండ్ ప్లాస్టిక్ కానీ నాన్ స్టిక్ కానీ మ్యాక్సిమం తీసేసానమాట. సో ఐరన్ కడాయిస్, ఇలా గ్లాస్ వేరు, స్టీలు ఇవన్నీ ఎక్కువ యూస్ చేస్తున్నాను. సో ఈరోజు కూడా నేను చేసిన మునగాకు పౌడర్ కూడా ఇలా గ్లాస్ బాటిల్లోనే స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇంకెన్ని రోజులైనా పాడైపోతుంది అనే భయం అయితే ఉండదు. చూసారు కదా ఎంత మంచి గ్రీన్ కలరు. సో ఆల్మోస్ట్ ఒక 300 grams అయితే ఈ మునగాకు పౌడర్ నేను ఈరోజు ప్రిపేర్ చేసుకున్నాను. సో చూసారు కదండి నేను మునగాకు పౌడర్ ఎలా ప్రిపేర్ చేశాను. సో ఇంకా లాస్ట్ ఫైనల్ అండ్ మెయిన్ కన్సంప్షన్ విషయానికి వస్తే, మీరు డైలీ ఏదైతే ఇష్టంగా తింటున్నారో దానిలో ఫస్ట్ ఇంక్లూడ్ చేసుకొని మీరు అలవాటు చేసుకోండి, తర్వాత మీరు ఇంకా డైరెక్ట్గా తీసుకోవడానికి కూడా మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సో నేను ఫస్ట్ చెప్పినట్టుగానే కర్రీస్లో, చట్నీస్లో అండ్ అలాగే చపాతీ పిండిలో, వాటర్లో ఇలా మీరు దేనిలో అయినా ట్రై చేయండి. బికాజ్ ఇది హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందుకనే డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మీ హెల్దీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోండి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.